కరోనా చాచిన విషపు కోరల నుంచి ఇంకా బయటపడలేదు. ఎంతో మందిని వీధుల్లో కీడ్చేసింది. ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టింది. బతుకుల్ని చిదిమేసింది. ఉద్యోగాలు పోయి ఉపాధి కోల్పోయి పనులు లేక దిక్కు తోచక ఎంతో మంది ఇంకా సంక్షోభంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఆ చేదు అనుభవాల్ని మర్చిపోతున్న తరుణంలో ఇప్పుడు మళ్ళీ మరో ఉపద్రవం వచ్చి పడింది. ఐటీ సెక్టార్ను ఆర్థిక మాంద్యం కమ్ముకుంటోంది. అనేక సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగుల్ని తొలగించే పనిలో పడ్డాయి. ఇప్పటికే ట్విట్టర్ లాంటి సంస్థలు భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుండగా అదే బాటలో మరెన్నో సంస్థలు అడుగులు వేస్తున్నాయి. ఎప్పుడు ఎవరి మీద ఎలా తొలగింపు పిడుగులు పడతాయోనని ఉద్యోగులు హడలెత్తిపోతున్నారు. అసలు ఏం జరుగుతోంది? ఆయా సంస్థలు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి? ఉద్యోగ భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు భయాందోళనలు తీవ్రమవుతున్నాయి. భవిష్యత్తుపై బెంగ మొదలవుతోంది. నిన్న మొన్నటి దాకా అక్కున చేర్చుకున్న సంస్థలు ఒక్కసారిగా వేలాది మంది ఉద్యోగుల్ని లాగి వీధుల్లో పడేస్తున్నాయి. వారి ఆవేదనను పట్టించుకోవడం లేదు. వారి ఆర్థిక స్థితిగతుల గురించి ఆలోచించడం లేదు. సంస్థలపై ఉన్న భారాన్ని మాత్రం తగ్గించుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నాయి. సుదీర్ఘకాలంగా సంస్థ ఉన్నతి కోసం పాటుపడ్డవారైనా సరే ఈజీగా టర్మినేట్ ఆర్డర్లను చేతుల్లో పెట్టేస్తున్నాయి. దీంతో లక్షలాది మంది ఉద్యోగులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఎప్పుడు తమపై కూడా వేటు పడుతుందో అని బెంబేలెత్తిపోతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో అమెరికాలో దాదాపు 50,000 మంది ఐటీ ఉద్యోగులు తమ కొలువులు కోల్పోయారు. కాస్ట్ కట్ పేరుతో అనేక భారీ సంస్థలు కూడా ఇప్పుడు ఉద్యోగులపై వేటుకు సిద్ధమవుతున్నాయి. కేవలం ఐటీ సెక్టార్లోనే కాదు, సోషల్ మీడియాపై కూడా ఈ ప్రభావం తీవ్రంగానే కనిపిస్తోంది. ఎలాన్ మస్క్ పగ్గాలు చేపట్టాక సంస్కరణల పేరుతో ట్విట్టర్ నుంచి వేలాది మందికి ఉద్వాసన పలికాడు. అదనపు సిబ్బంది అనే మాటే ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. కొత్త నియామకాలకు బ్రేకులు పడ్డాయి. ఆదాయంలో భారీగా తగ్గుదల ఏర్పడడంతో ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఉద్యోగుల్ని తొలగించక తప్పడం లేదని ఎన్నో సంస్థలు చెబుతున్నాయి. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాలో కూడా ఇప్పటికే 12,000 మంది ఉద్యోగులను తొలగించారు. రాబోయే కాలంలో ఇక నియామకాలు ఉండబోవని ఆ సంస్థ అధిపతి మార్క్ జుకర్బర్గ్ ప్రకటించారు. అలాగే ఇంటెల్ సంస్థ కూడా తన ఆర్థికంగా బలం పుంజుకునే ఆలోచనలు చేస్తోంది. ఇందులో భాగంగా రానున్న ఏడాది కాలంలో 3,00,000,000,000 ఆదాయమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. కొత్త నియామకాలకు తాత్కాలికంగా స్వస్తి చెప్పడంతో పాటు ఉన్న ఉద్యోగుల్లో ఎవరిని ఏరివేయాలా అన్న అంశంపై కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో 25% మేర ఉద్యోగుల తొలగింపుకు నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆల్ఫాబెట్ సంస్థలు కూడా అదే దారిలో ఉన్నాయి. కాస్ట్ కట్ పై దృష్టి పెట్టాయి. ఇక భారత్లో కూడా ఇదే వరుస. కరోనా సమయంలో కొన్ని సంస్థలు లాభాలు బాగానే ఆర్జించాయి. ఉద్యోగ నియామకాలు బాగానే సాగాయి. కానీ ఆ తర్వాత కొంతకాలానికి స్టాక్ మార్కెట్లలో భారీ ఒడిదుడుకులు, తీవ్రమవుతున్న ఆర్థిక మాంద్యం టాటా, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ వంటి సంస్థల్ని కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగ అవకాశాలను తగ్గించుకున్నాయి. సంస్థలకు వచ్చే లాభాల్లో దాదాపు 50% మేర ఉద్యోగుల జీతాలకే పోతూ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు కొన్ని సంస్థలు ప్రకటించాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే కొత్త వారికి ఆఫర్ లెటర్లు ఇచ్చి వెనక్కి తీసుకున్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. విప్రో సంస్థ 300 మందిని తొలగించి బయటకు పంపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇంజనీరింగ్లో ఐటీ కోర్సులు చేస్తున్న విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.